ఉమ్మడి జిల్లాలో ఉన్న గత పూర్వ వైభవాన్ని గతంలో ఉన్న శాసనసభ బలాన్ని మేము ఎట్లా తెచ్చుకోవాలో అనేది నిరంతరము దామోదర్ గారు నేను జిల్లా ప్రెసిడెంట్లు పార్టీ నాయకులు గీతారెడ్డి గారితో పాటు అందరము వ్యూహాత్మకంగా మేమంతా కూడా పని చేయడం జరుగుతది మేము చాలా ఆచి తూచి రాజకీయ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పని చేయడం జరుగుతది నేను ఈ మెదక్ పార్లమెంట్కి సంబంధించి మా అభ్యర్థి ఎమ్మెల్సీకి ఎట్లయితే ఈ ఎన్నికల్లో తిరగడం జరిగిందో నిర్మల నేను గాని మరి మా నాయకుల దామోదర్ గీతారెడ్డి గారి యొక్క ప్రోత్సాహం తోటి జిల్లా ప్రెసిడెంట్ల కోఆర్డినేషన్ లో ఏ నియోజకవర్గంలో ఎందుకంటే నేను ఉన్న ఒక ఆ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నేను ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని ప్రజాప్రతిని కాబట్టి అందరి యొక్క బాధ్యతను తీసుకొని ఆ సహకారం తోటి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఎవరికి రైతు సమస్య గానివండి ఉద్యోగాల సమస్యలు గానివండి గ్రూప్ మహిళా గ్రూపుల సమస్యలు గానివండి రైతుల సమస్యలు గానివండి వరిదాన ఇష్యూ గానివండి ఏ విషయంలోనైనా సరే నా నియోజకవర్గాన్ని చూసుకుంటూ మిగతా ఈ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలను కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్లే ఒక కార్యచరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ అందులో భాగమే మొన్న 10 రోజుల కిందట సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూర్ మండలాన్ని మండలం పక్కకు ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక రైతు వరి దగ్గర వరి కుప్పల దగ్గర హార్ట్ అటాక్ వచ్చిన కుటుంబానికి మరి వాళ్ళకు నలుగురు ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ గ్రామానికి వెళ్ళి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందియడం జరిగింది ఆయన నియోజకవర్గంలో ఆయన ఓలేడు హరీష్రావు కాంగ్రెస్ పార్టీ పోయింది ఆ ఇంటికి మేము 2 లక్షలు ఇచ్చినాం ఇప్పటివరకు హరీష్రావు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక రైతు వరి కుప్పల దగ్గర ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు ఆ 10 రోజులైంది ఇప్పటివరకు కూడా వాళ్ళ ఇంటికి పోలేడు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయింది వాళ్ళకు ఓదార్పు 2 లక్షల ఆర్థిక సహాయం అందించింది ఇది కాంగ్రెస్ పార్టీ కష్టం వచ్చిన ప్రతి ఇంటి దగ్గర ఉంటది అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం కాబట్టి మరొక డిమాండ్ ఏం చేస్తున్నా అంటే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 లక్షలు ఇచ్చినాం మంత్రిగా ఆ నియోజక సిద్ధిపేట నియోజకవర్గ ఆ గ్రామానికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా నువ్వు మీరు ఆ కుటుంబానికి నలుగురికి 20 లక్షలు ఆమె బతకడానికి ఒక 25 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆదుకోవాలని నేను మీడియా ద్వారా జిల్లా మంత్రి హరీష్రావుని ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా తెలియజేస్తూ చివరిగా ఈ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టడం వల్ల 20 రోజులు ఒక చర్చ రాజకీయ చర్చ జరిగింది మా అభ్యర్థి వల్ల అనేక మంది సంతోషమైన దినాలుగా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ మాకు వాళ్ళు ఓట్ లేకపోయినా మా వల్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు స్థానిక నాయకులకు వాళ్ళకు ఆ 15 రోజులు విలువలు ఇచ్చారు కాబట్టి ఆ విలువలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆ పార్టీ నాయకులందరూ కూడా గమనించాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ట్రబుల్లో పడ్డాడు ఆల్రెడీగా ట్రబుల్ షూటర్ ట్రబుల్లో పడ్డాడు అందుకే అన్న కదా అసలు ఆయన ఆ పేరు ఎవరు పెట్టిరో నాకు తెలియదు కానీ అసలు ఆ పేరుకి ముగింపు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంతే కదా. అసలు ట్రబుల్ షూట్ సమస్యలు లేకుండా చేసేటోడే ట్రబుల్ షూటర్. ఇక ఈడనే సమస్య అసలు మా అభ్యర్థి పెట్టాక ఆల్రెడీ ట్రబుల్లో పడినట్టే కదా. అది క్లియర్ కట్గా ఇక ట్రబుల్ షూటర్ షూటర్ పోయింది. ఇక ట్రబుల్ హరీష్ రావు పెట్టుకోండి కదా. నేను మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. ఇప్పుడు ఈసీకి పోయి కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళు ఏమని, మేమేదో ప్రభోలాగు గురి చేస్తున్నాం ప్రలోభాలు. అది కూడా వస్తలేదు అది చెప్పడానికి. ఇక ఇంక నేను అదే మేనేజ్ చేస్తానేనా, ప్రలోభాలు చేసేది అలవాటు లేదు నాకు. అది ఆ వాడికి కూడా వస్తలేదు నాకు చెప్పడానికి. అది సార్ అదేదో ఇప్పుడు అది అట్లా చేసుంటే 8 వస్తుండేనా నాకు, 400 వస్తుండే నేను ప్రలోభాలు చేసుంటే 400 వస్తుండే నాకు. ఆ 400 ఎక్కడ నాకు వస్తాయనో క్యాంప్ పెట్టుకున్నాడు 10 రోజులు. ఎక్కడైనా మెదక్ జిల్లా ఎక్కడ, కుల్లు మనాలి ఎక్కడ, కుల్లు మనాలి దాకా తీసుకుపోయిండు అంటే ఎంత భయం ఉండే తీసుకుపోయిండు. ఇదే దమ్మునుండే హరీష్ రావుకి క్యాంపు పెట్టకుండా ఇదే జిల్లాలో మేము దమ్మున్నోళ్ళం, మేమే దమ్మున్నోళ్ళము. మా 231 మంది ఉమ్మడి జిల్లాలో ఎవరింటి కాంటే వాళ్ళే ఉన్నారు, ఆడనే ఉన్నారు అంతా. వాళ్ళే భయపడితే ఇంకా పోయారు కదా. అసలు నేను పెట్టుకోవాలి 231 వాడకపోతే నేను రాజీనామా చేస్తా చేయాల్సి వస్తుంది అని నేను భయపడాలి. నా నేను భయపడ్డా, హరీష్ రావు భయపడ్డా. ఓ మేమేమో మాట మనుషులము, జగ్గారెడ్డి ఎప్పుడు కూడా మాట మనిషే. మీడియా కూడా పోయి ఈరోజు ఒక్క ఓడి తక్కువ వచ్చినా ఈరోజు మీరు కూడా సంతోషంగా లేరు, ఎందుకంటే జగ్గారెడ్డికి ఒక్క ఓడు వచ్చి తక్కువ వచ్చినా ఈరోజు న్యూస్ పెద్ద వార్త. 229 వచ్చుంటే బ్రేకింగ్లు ఈరోజు. అందుకే ఎందుకు తెలుసా, చాలామంది ఆసక్తిగా రాష్ట్రంలో చూసింది ఈరోజు 229 వస్తే జగ్గారెడ్డి మాట అంటే నిలబెట్టుకుంటాడని మా క్యాడర్ కూడా భయంలో ఉన్నది. అరే ఈయన 500 చేసేస్తాడు, అమ్మ 32 వచ్చినా చాలరా నాయన ఒక్క ఓటు ఎక్కువ వచ్చింది ఈయన చేయడు అనే ఫీలింగ్లో మా నాయక మా కార్యకర్తలు ఉన్నారు. దళిత బంధు నేనేమంటానంటే బహుశా నేను దాని మీద ప్రిపేర్ కాలేను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దాన్ని ఏమంటారు కూడా తెలియదు. ఎందుకంటే అది వాళ్ళ జనరల్ వాడింగ్ కదా. ఏది వాళ్ళు ఇది ఒక్కసారి అన్నది కాదు కదా, వాళ్ళ పుట్టుక కాడ నుంచి ఇవే డైలాగులు కొడుతున్నారు వాళ్ళు. ఏనా ఏముంది, మళ్ళీ చాలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గాంధీ భవన్ వ్యవహారాలకు సంబంధించి అంతర్గత విషయాలకు సంబంధించి నన్ను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అడగకండి. ఉమ్మడి మీదక్ జిల్లా ఎలక్షన్ల మీద కానీ మీరు ఏదన్నా అడగండి. మీరు అర్థం చేసుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు, పనిచేసేవాడు అని అర్థం, పనిచేసేటోడు అని. పీసీసీకే ఫుల్ పవర్స్ ఉంటాయి యాది పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నడిపించేది పీసీసీ ప్రెసిడెంట్, డిసిషన్ మేకర్ పీసీసీ, నాట్ వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం చేయడు. నన్ను దయచేసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు అడగకండి,
ఎమ్మెల్సీ టిఆర్ఎస్ వారు అడిగారంటే దయచేసి మళ్ళీ చెప్తున్నా రాజిరెడ్డి, నేనేమంటున్నా రాజిరెడ్డి, నా జిల్లా గురించి నన్ను అడగండి, మిగతా జిల్లాల గురించి నన్ను అడిగి మీరు ఇబ్బంది పెట్టకండి. ఏదైనా టిఆర్ఎస్ సంగతి ఏమైనా ఉంటే అడగండి, బీజేపీల సంగతి ఉంటే అడగండి, చెప్తాను నేను. ఇంకా మా జిల్లా చెప్పి కాదు, ఇంకేముంది? మిగతా జిల్లాల దాంట్లో నేను తలకాయ దూర్చను, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల విషయంలో నేను తలకాయ దూర్చను. మీరు ఏదైనా ఉంటే ఇంకా టిఆర్ఎస్ అనేక సమస్యలు ఉన్నాయి. ఏది మీరు ఎన్నండి, ఇన్ఛార్జ్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ఇన్ఛార్జ్ అంటే రాయబారి. రాయబారి అంటే ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఎప్పుడూ రాయబారి. నేను చేసిన ఆ జిల్లాది పీసీసీ చెప్పిన, పీసీసీ ఆ జిల్లాకి చెప్పిన, అది మనం కాదు, మన డిసిషన్ కాదు. చెప్తుంది మేడం, ఒకటే చెప్తుంది, అది ఒకటి విన్నారా? అనుకోండి నేనే ఫెయిల్ అయినా అనుకోండి, ఉండదు ఉండదు. మీరు అర్థం చేసుకుంటలేరు, రాయబారం అనేది కూడా ఒక బాధ్యతనే. విన్నావా? మాకు అది సరిపోతుంది. మీరు ఏమి దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరేమనుకుంటున్నారంటే ఇది చాలా కీలకమైన నిర్ణయం చేస్తుందేమో మీరు అనుకుంటున్నారు. నిర్ణయం చేసేది వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కాదు, ఇది రాయబారి పోస్టు లాంటిది. పీసీసీ మాకేదైనా చెప్తే ఆడిపోతాం, వాళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళకి చెప్తాం, అంతే. ఇది బయటికి చెప్పాం, తేడాకి అంతే. ఎవరు ఉన్నది కదా, ఒక్కటే కదా, అలాగే వేరే ఏమున్నాయి? నేను గవర్నమెంట్ ఉంటే మంత్రులో ఇంకేదైనా ఉంటే అది చేస్తాటువంటి. అట్లా కాదు రాజిరెడ్డి, నేను ఏదో మీద గవర్నమెంట్లో ఉన్నానుకో చేస్తుంటి. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు నన్ను అడిగిననుకో, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయని సిద్ధంగా ఉన్నావు అని అడిగిననుకో, నేను దానికి చెప్తుంటి. ఇప్పుడు ఉన్న పోస్టు మీద నేను గది ఒక్కటే కదా, మీరు అడిగితేనే నేను చెప్పిన, నేను అంతా నేను చెప్పలే కదా, మీడియానే నన్ను అడిగింది. కాబట్టి దీంట్లో పెద్ద ఇంకేం పెద్ద పసలేదు. కాబట్టి ఇంకేదైనా వేరే డౌట్స్? అవును, అసలు మేము క్యాంపే పెట్టలేము కదా. టిఆర్ఎస్ ఎంత పెట్టిందో చెప్తే మేము చెప్తాం. అప్పుడు అది క్యాంపు పెట్టారు కదా, వాస్తవమే కదా. ఇప్పుడు డైరెక్ట్గా మంత్రి హరీష్ రావు ఎయిర్పోర్ట్కి పోయిండు, వాళ్ళ ఫ్లైట్ ఎక్కిచ్చిండు, బస్సుల కాడికి పోయిండు, బస్సులు ఎక్కిచ్చిండు. వీడియోలలో వచ్చినాయి కదా, మీ దాంట్లోనే వచ్చినాయి కాబట్టి క్యాంప్ పెట్టిండు వాళ్ళు. మేమైతే క్యాంప్ పెడితే మా మీద డౌట్ తోటి అడగండి మీరు. ఇంకా క్లోజ్ చేయాలా? ఇంకొక మాట మీకు చెప్తా, ఇప్పుడు చెప్పా, నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తా సందర్భం వచ్చినప్పుడు. రాజకీయంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా వ్యూహం నేను చేసిన, రాజకీయంగా ఆ జిల్లాలో హరీష్ రావు వ్యూహం ఆయన చేసిండు. ఈ వ్యూహాలలో ఏం జరిగింది? నా వ్యూహంలో అంటే నా వ్యూహం ఏంది, నాది నేను ఎట్లా జాగ్రత్త పడాలి అనే వ్యూహం నేను చేసిన. మా 231 ఓట్లు వేసుకునే దాంట్లో మా ఓట్లు ఒక ఓటు ఎక్కువ వచ్చేటట్టుగా నా వ్యూహం నేను చేసుకున్నా. ఆయన ఈ 231 ఓట్లలో ఎట్లా దెబ్బ కొట్టాలనే వ్యూహం ఆయన చేసిండు. విన్నారా? అది కాదు,
మే మల్లగంది ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళంతా క్యాంపులలో ఉన్నారు కదా 10 రోజులు క్యాంపులో ఉండగా మా విగం ఏం పని చేస్తది కానీ మా 231 మంది బయట ఉన్న వాళ్ళ మీద మినిమం 100 ఓట్లన్న ఈ కాంగ్రెస్ వాళ్ళే తీసుకోవాలని వ్యూహం హరీష్ రావు చేసిండు ఈ అతను చేసే వ్యూహానికి విరుగుడగా ఈ 230 ఒకటికంటే ఒక్క ఓటనా నాకు ఎక్కువ తెచ్చుకోవాలని వ్యూహం నేను చేసినా దీన్ మీద ఎప్పుడైనా సరే మళ్ళా టైం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చిట్ చాట్లో మీకు చెప్తానండి లేదు నా వ్యూహము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉనికి ఉన్నదని చూపెట్టడానికి నా వ్యూహం నా భార్యని పెట్టడదంటే ఏందంటే నా భార్యని నేను నమ్మొచ్చు ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి కదా ఎవరు ఏ టైం లో స్లిప్ అవుతారో తెలుస్తలేదని ఇప్పుడు నా భార్యన నిర్చేటి పోదు కదా ఆ నమ్మకం మీద నేను ఆమెను అభ్యర్థిని పెట్టా తేడాక అంతే ఎన్నరా ఇప్పుడు ఎవరు నమ్మేటట్టు లేదు కాబట్టి నా పేర్లా నిలబెట్టిన అది అంతే ఇంకా వేరేది ఏం లేదు కదా దీంట్లో అంటే ఫీల్డ్లో ఉండేది ఆయనే కదా ముఖ్యమంత్రి కాదు కదా ఫీల్డ్లో ఉండేది జిల్లా మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో సవాళ్ళు ఆయనతో ఆయన విషయంలోనే మాట్లాడతాం ముఖ్యమంత్రి ఫీల్డ్లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడతాం సబ్జెక్ట్ ఏంటంటే ఇది జిల్లా వ్యవహారాలు వచ్చినప్పుడు రాజకీయంగా అతను ఫీల్డ్లో ఉన్నాడు ఆ జిల్లా మంత్రి స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఆ కుటుంబంలో ముఖ్య నేత ఆ కుటుంబంలో ముఖ్య సభ్యుడు కాబట్టి టార్గెట్ అట్లే నడుస్తుంది రాజకీయంగా అయితే ఓకే మరి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం జరిగిందనే చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 231 ఓటు రావాలని జగ్గారెడ్డి గారు మరి సవాలు ఇచ్చినందుకు గెలుపుగానే మేము భావిస్తున్నాం మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ సభ్యులు మరి వాళ్ళు గెలవాలని ప్రయత్నించారు ఇది ఓటమి గెలుపు అనేది సహజమే ఎన్నికల్లో మేము రెండింటిని కూడా స్వీకరిస్తున్నాం ముఖ్యంగా నేను కూడా అభ్యర్థులకి ఓటర్స్కి ఏం తెలియజేస్తున్నా అంటే ఈరోజు మెదక్ జిల్లాలో ఉలిక్కి పడడం జరిగింది అభ్యర్థి నిలబడుతున్నారంటే వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు గట్టి పోటీ ఇస్తున్నారని వాళ్ళు భయపడే క్యాంపులు పంపించి కవర్లు ఇచ్చి మరి వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చేయడం జరిగింది ఓటర్ మహాశయుల అందరికీ నేను చెప్పడం ఏంటంటే మీకు విలువ లేనప్పుడు మీకు స్థానం లేనప్పుడు మీరు ఇలాంటి వాటికి లొంగిపోవడం సమాజానికి మీరు ద్రోహం చేసినోళ్ళని అంటున్నా ఇప్పుడు మీరు పొందిన మరి ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళకి ఏం చేస్తారు మరి గతంలో ఏం చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారనేది మరి గెలిపించుకున్నారు అభ్యర్థినని నేను కూడా అడుగుతున్నా ఓటర్స్ని కాబట్టి ఈరోజు మాకు వేసిన ఓటర్స్ 238 మందికి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వేరే పార్టీలు ఎవరైనా వేసినా వాళ్ళకు కూడా కృతజ్ఞతలే ఎక్కువ వచ్చినాయి కాబట్టి సంతోషిస్తూ మరి మా పార్టీ విజయానికి తారకాణం ఇదే అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను